హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నా పేరు లక్ష్మి అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్. ఈరోజు మీకు ఎప్సమ్ సాల్ట్ అంటే ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది, అది మొక్కలకు ఎలాగ వాడాలి, ఎంతెంత మోతాదులో వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఎప్సమ్ సాల్ట్ని చూడండి. ఇది ఎప్సమ్ సాల్ట్. ఇది ఒక రకమైన ఉప్పు, మనకి సముద్రంలో దొరుకుతుంది. దీని ముడి ఉప్పు అంటారు. ఇది పంచదారలాగా, పెద్ద సైజు పంచదారలాగా ఉంటుంది, క్రిస్టల్ లాగా కనిపిస్తుంది. ఇది మనకు అమెజాన్లో 1 కిలో ప్యాకెట్ దొరుకుతుంది. 1 కిలో 60 రూపీస్, 160 రూపీస్. ఎరువుల షాప్లో కూడా మనకి లూజ్గా దొరుకుతుంది. మెడికల్ షాప్లో 5 రూపీస్ ప్యాకెట్లో ఎప్సమ్ సాల్ట్ దొరుకుతుంది. ఎప్సమ్ సాల్ట్ ఎప్పుడు ఉపయోగించాలంటే, మొక్కలకి మనం నర్సరీ నుంచి మొక్క తెచ్చుకున్నప్పుడు దాన్ని వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేసుకోకూడదు. ఒక 3-4 డేస్ తర్వాత మనం దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నప్పుడు అది మా వేరు వ్యవస్థ కొంచెం కదిలిపోతుంది, వేర్లు కదులుతాయి. కదిలినప్పుడు అది షాక్కి గురవుతుంది, ట్రాన్స్ప్లాంట్ షాక్ అంటారు. అప్పుడు మనం ఎప్సమ్ సాల్ట్ ఒక స్పూన్ వేసి ఆ మొక్కని నాటుకోవాలి. తర్వాత మనము ఏదైనా మొక్కని చిన్న కుండీ నుంచి పెద్ద కుండీలోకి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు కూడా మనము ఎప్సమ్ సాల్ట్ ఇచ్చి మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇంకొక పద్ధతి ఏంటంటే, మనం విత్తనాలు చల్లుకోవాలన్నా, ఏ విత్తనాలు చల్లుకోవాలన్నా, ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి మట్టి మిశ్రమాన్ని కలుపుకొని గోంగూర విత్తనాలు కానీ తోటకూర విత్తనాలు కానీ చల్లుకోవాలి. ఇది మనము మొక్క పూత పిందె రావాలంటే మనం ప్రోత్సహిస్తాం మొక్కలకి. ఆ పూత పిందె రావాలంటే మొక్క బాగా ఎదగాలి. అప్పుడు వేరు వ్యవస్థ బాగుంటే మొక్క బాగా ఎదుగుతుంది. మొత్తం ఎంటైర్ మొక్క పచ్చగా ఉండాలంటే ఈ ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫైట్ ఉంటుంది. ఈ మెగ్నీషియం సల్ఫైటు మొక్క ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. ఈ మెగ్నీషియం, ఈ ఆకులు పచ్చగా ఉండాలంటే మనకి ఈ ఆకులోనే క్లోరోఫిల్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ క్లోరోఫిల్ పదార్థానికి ఎప్సమ్, ఈ మెగ్నీషియం ఎప్సమ్ సాల్ట్ ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇది ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని మొక్క తనంతట తాను తయారు చేసుకుంటుంది. మొక్క తనంతట తాను ఆహారం తయారు చేసుకుంటే మొక్క బలముగా ఎదుగుతుంది. అప్పుడు మనకి పూత పిందె బాగా వస్తుంది. మనకి టమాటాలు షేప్ సరిగా రాకపోయినా, అవి సరిగ్గా పండకపోయినా, మనము ఎప్సమ్ సాల్ట్ని వాడుకోవచ్చు. నెలకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ని మట్టి గుల్ల చేసుకొని ఎప్సమ్ సాల్ట్ ఇచ్చుకోవాలి. మట్టి ఎలా గుల్ల, మన గులాబీ మొక్కలకు కూడా ఎప్సమ్ సాల్ట్ని వాడచ్చు. ఈ గులాబీ మొక్కల్లోని నత్తలు వస్తాయి. ఈ ఎప్సమ్ సాల్ట్ వలన ఆ నత్తలు కూడా చనిపోతాయి. ఇలాగా ఎప్సమ్ సాల్ట్ ఇలా చల్లి మట్టిని కప్పెట్టేయాలి. కప్పెట్టేసేసి వాటర్ వేసేయాలి. అప్పుడు అందులో ఉన్న నత్తలు కూడా చనిపోతాయి. మనం 1 లీటర్ వాటర్లోనే 1/2 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసుకొని మొక్కలంతా స్ప్రే చేసుకుంటే మొక్కలు చాలా షైనీగా కనిపిస్తాయి. ఈ ఎప్సమ్ సాల్ట్ని మనం కూడా ఉపయోగించవచ్చు. ఎట్లా ఉపయోగించాలంటే, మనకి బాడీ పెయిన్స్ ఉన్నా, మనం జిమ్కి వెళ్ళి మజిల్ పెయిన్స్ వచ్చినా, కాళ్ళ పాదాల నొప్పులు వచ్చినా, ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసుకొని స్నానం చేస్తే మనకి టెంపరరీగా రిలీఫ్ ఉంటుంది. మన దగ్గర ఎప్సమ్ సాల్ట్ లేదనుకోండి, మీ దగ్గర శనగలు ఉన్నాయనుకోండి, ఆ శనగలు తీసుకుని 100 గ్రామ్స్ శనగలు తీసుకొని వాటర్ వేసుకొని 10 డేస్ స్నానం పెట్టుకోవాలి. ఆ వాటర్ని డైల్యూట్ చేసి మొక్కలన్నింటికి ఇచ్చుకోవాలి. దీంట్లో కూడా మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. అలాగా ఈ శనగల్ని 6 సార్లు ఉపయోగించుకోవచ్చు. వాటర్ వేసి మళ్ళీ మొక్కలకి ఇచ్చుకొని మళ్ళీ వాటర్ వేసుకొని అలాగా 6 టైమ్స్ వాడుకోవచ్చు. ఇదండి ఎప్సమ్ సాల్ట్ కుంటే ఈరోజు మీతోటి షేర్ చేసుకున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీ డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. నమస్తే.